అట్టి పాదముని వర్ణము కాలంటే తీర్థయాత్రలు వెళ్ళాలని చెప్పి మా భావకృష్ణుడు చెప్పినాడు. మరి ఆ గోపాలభరుడు ఇంతవరకు రాక విన్నవాడు. సరే ఇంకా వేచి ఉంటాను. మాకు కంటికి రెప్ప విధంపుగా కాపాడావు కానీ ఈనాడు ఘోర పాతకము నాకు చేరి ఉన్నది. నిన్న చెప్పావు కదా బావా రేపటి నుండి యాత్ర వెళ్దామని చెప్పావే, మరి ఇంతవరకు రాకపోయితివి. నీ గురించి ఆలోచిస్తున్నాడు బావా. నేటి నుంచి మనము దివ్య క్షేత్రమైన యాత్రలు తిరిగి ఆ యాత్రలో గల దేవతల పేరు చెప్పి నా పాపం విమోచనము చేయి దేవా. ఇప్పుడే బయలుదేరాం. సరే అటువైన రండి బావా. దివ్య క్షేత్రములకు ఇప్పుడే బయలుదేరి ఏ క్షేత్రంలో ఏ దేవుడు కలడో ఆ దేవతల పేర్లు చెప్పి నా పాపం నివారణము చేయు. రండి బావా ఇప్పుడే యాత్రలో వెళదాం. అక్కడ చూసినా మరి ఇంకా ఇక్కడ కూడా అదిగో అక్కడ శివాలయం ఉన్నది. ఆ శివాలయం నుంచి వెళ్దారండి. శివాలయమా? ఎక్కడది? అదిగో ఈ గుండంలో స్నానం ఆచరించి ఈ శివాలయంలో గల స్వామికి దర్శించను. ఓం నమో నమః శివాయ. నమో నమః. అయ్యో రామా రామా, అల్లిరాని పెట్టే బాధలకు భరింపలేను. నా కష్టములు కడతీర్చిన వారు ఎవరు? ఆ భగవంతుడా. ఓయ్ ఎవరు? నేను. ఎవరు నీవు? ఇంత ఆపతో ఎక్కడి వస్తున్నావు చెప్పండి. అయ్యా నేను కోమటి శెట్టి. కోమటివా? మా యొక్క పట్టణము మధురాపురి పట్టణము. అయితే నీకు వచ్చిన కష్టం ఏంటి చెప్పు.
మధురాపురంలో పరిపాలించుతున్నది. ఆ అమ్మాయి ఏమని చెప్పాలి? అమ్మాయి మమ్మల్ని ఎంతో బాధపెడుతుంది. దినము నాకు తూమడి గింజలు ఒక రూప ఇవ్వకుంటే మమ్మల్ని చాలా కష్టపెడుతున్నారు సార్. మీరు కోమటి వల్ల అవునయ్యా అయితే అమ్మాయి రాజ్యం పడి పరుస్తుందా? అమ్మాయి అటువంటి అమ్మాయి ఆ మధురాపురం పరిపాలిస్తున్నారు. అనేకమైన బాధలు పెడుతుంది. అమ్మాయి సౌందర్యం చూడాలంటే ఎవరికైనా తరము కాదు. సరే వైశుడా, నీ బాధ నాకు అర్థమయ్యాలి. రేపే మీ మధురాపురం వస్తున్నాను. అల్లిరాని సింహాసనం తిరిపించి అమ్మాయి గడిలో తాళి కట్టి మీ కష్టములు విస్పష్టము బాపుతాం. ఎప్పటికీ ఉండు పొమ్ము. సరే వెళ్ళు. మీరు నా బాధలు కడతెరిచినటువంటి వారలే. వెళ్ళొస్తాం. ఏమి ఆ వయసుడు చెప్తుంటే అల్లిరాని అట అందమైన అమ్మాయట, సుందరంగి అట, ఏమని వర్ణించును బావా? చేపట్టకపోయినా ఈ పాండవ కుమారుని కాదు, నా చెట్టుకి దంబుల ఆ అమ్మాయి నాకు కావాలి బావా, నాకు కావాలి బావా బావా బాధవా మనసుపడ్డది బావా. ఆ అమ్మాయిని నాకు జత గుర్చి పుణ్యం కట్టుకో బావా, నాకు అమ్మాయి కావాలి. హరిహరాదులకు హరిహరాదులకి నలవదానటువంటి ఆ హల్లిరాని మధురాపురము పాలిస్తున్నాడు.
మహారాణి ఏమి చెప్పుదునమ్మా మన పురంలో కారు మృగములు వచ్చి జనముల పంటలు నాశనం చేస్తున్నాయి ఆ రైతులు వచ్చి నాకు మొర పెట్టుకున్నారు తల్లి ఇప్పుడే మనం వేటకు వెళ్ళాలి ఆహా ఆ ప్రకారం ఆహారపడమైన మృగములు వచ్చేసాయా అవునమ్మా సరే మన స్త్రీ సంయమను జతపరుచుకుని రాళ్ళు మహారాణి అదిగో వస్తున్నాయి కారు మృగములు అడగబడ్డాయి మహారాణి వస్తున్నాయి వస్తున్నాయి అదిగో యా పెద్ద పులి మన చెట్టుగా వస్తుండే సింహమును పడవేశాను అక్కడ ఏ ప్రకారముగా పర్వతములాగా పడిపోయాను మహారాణి సింహమును అమ్మా మహారాణి గారు మృగములు మొత్తం మర్చిపోయినాయి అమ్మా అన్ని చనిపోయినాయి మృగములు ఒక్కటి లేకుండా చనిపోయాయి తల్లి స్త్రీలు మొత్తం అలసిపోయారమ్మా ఇంకా మృగములు ఉన్నాయా ఎక్కడ లేవు ఏ పనులు చూసినా లేవు మొత్తం అలసిపోయారు శ్రీరాజన మహారాణి నా దేహం అంతా అలసిపోయాలి ఇప్పుడే మంచి జలములు తీసుకుని రాకం చిత్తం తల్లి నాడు ఏమి సరి కొత్తగా అగుపడుతున్నావు నీవెవరు ఓహో నేనా మాది దంతిపురం అంటారమ్మా దంతిపురంలో నేను మీ స్త్రీ సంఘములో కలిసి జీవించామని మీ తోడుగా వచ్చాను తల్లి నేను తోడుగానే వచ్చాను నీ పేరు నా పేరు అర్జునం అంటారు అర్జునమ్మా నా పేరు చాలా సంతోషము నీ పేరు అర్జునమ్మ అర్జునమ్మ ఆహా ఒక పని చెప్తే చేస్తారా ఎవరు చెప్పండి ఏంటిదా అంబుజాతి చెయ్యాలి
కూడా చాలా సంతోషంగా చేస్తావట. అవునమ్మా. అయినా బాణాసనములు కూడా చాలా చక్కగా అందించావు. అందించాను. అందు గురించి నా కాళ్ళు నవ్వసాగుతున్నాయి, అలసిపోయాను కదా. ఆహా, నా పాదంలోకి కరు వస్తుంది. నీ పాదములు వచ్చవల్ల చెప్పిన విధముగా నీ పాదంబులు అదుగుచున్నదాను. ఇంకేం చేయాలి చెప్పమ్మా? నువ్వు చెప్పినప్పుడే కాదనుకుంటా తప్పనిసరి చేస్తాను చెప్పమ్మా. అలా చేస్తున్నావు సరే, కానీ మరి నాకు నిద్ర పట్టు మీద పడుకుంటే. ఆహా, ఒక చక్కటి కథ చెప్తారా? చక్కటి కథ? సరే చెప్పుదాం అమ్మా. మరి చెప్పాలి వినండి. ఇదిగో హస్తినాపురం పరిపాలించినటువంటి సాంగి రాజేంద్రుల కథ. ఐదుగురు కుమారులట, అందులో పెద్దవాడు ధర్మరాజు మహా సత్యం గలవాడమ్మా, రెండవ వాడు భీమసేనుడు, నిజుతల్లి, ఆ తరువాత అర్జునుడమ్మా. అతడు చేసిన ఘన కార్యములు ఇన్ని చెప్పుదనమ్మా. సామాన్యుడు, మగువలకు చూడ భూలోక మధురుడు, అంత మంచి వాడికి నీలాంటి అమ్మాయి భార్యగా ఉంటే ఎంత అందముగా ఉండదు. ఏమి అందుకే ఎవరు ఆ మాయకారుని? ఎవరు ఆ స్త్రీరూపమ్మను ధరించి మన సైన్యములకు చేరవచ్చిన వాడు ఆ దొంగ? ఎటు పోయాడు మహారాణి? ఎందు పోయేమో ఎడవంతా చూశాను, ఎక్కడైనా మానవుడు లేడు. మానవుడైన చో మన కంటికి చిక్కకుండా ఇది కలయో పిశాచ మాయో? మనము నగరికి ఎగిరిచింది చాలా మంచిదమ్మా. ఇది కలయా పిశాచ అంటున్నావు? అవును. వాడు ఆర్పడముగా చప్పుడు చేసిన మాటలు పరిగెడిపోయినటువంటి వాడు. అది కాదు, ఇది కలయో పిశాచ మాయోనమ్మా. మనము నగరికి వెళ్ళటం మహా మంచిదమ్మా. ప్రొద్దుపోచున్నది సామాన్యమైన ఆడిది కాదు బాబా. ఏమిటి మనోహర సామాన్యం కాదు బావా, సామాన్యమైన అడవి కాదు. నేను మారువేషం వేసుకుని పోతే నా పేరు చెప్పగానే అమ్మాయిని వరిస్తూ అనుకున్నాను, కానీ వరిస్తాము కాదు బావా. కురుడు తలిపించి నా పైకి రేపురు మార్గం వస్తున్నాడు బావా. నా తలంబు కాదు దాని హడలు, దాని కోపము సామాన్యం కాదు బావా, సామాన్యం కాదు. నేను ఖ్యాతిగలవాడు. నువ్వు ఖ్యాతిగలవాడు, నీ తరంపు కానేరదు ఆ అల్లిదాని దరి తీర్చడానికి. బాబా, నా తరంపు కదా? నీ తరంపు కాదు బాబా. ఏది ఏమైనా సరే ఆ అమ్మాయి నాకు కావాలి. నా ప్రాణమైన పోయిన వదిలిపెట్టను. ఆ అల్లిదాని నాకు కావాలి. నువ్వేం ఉపాయం చేస్తావో, ఏం సరుస్తావో కానీ నాకు ఆ అల్లిదాని కూర్చేటువంటి ఉపాయం చెప్పు బాబా. తొందరపడకు.
కొంచెం మంచిని తీర్థములు తీసుకురండి, తాగినాక ఆలోచించి చెప్తారు. జలములు తాగినాక చెప్పగలవా? అవును. సరే, నీ వరవి దంబే, ఈ అడవిలో ఎందైన నీకు జలములు తెచ్చాను. వెళ్ళండి, ఇలా కూర్చో. కూర్చుంటా. ఇదే జలము, ఈ జలము తీసుకువెళ్ళి ఆ జలసాక్షిని కీర్చుతనే కాక. ఆహా, ఓ ఏమి మాయా, ఇక్కడ అల్లి కనిపిస్తుంది, అల్లి కనిపిస్తుంది. అర్జునికి అల్లి రాణి కనిపించినట్టుగా ఇక్కడ నా మాయతోటి చేస్తున్నా. ఈ జలంలో అల్లి కనిపిస్తుంది. ఆహా, ఎంత సంతోషము. ఓహో, అల్లి ఇప్పుడు ఏ మాయం చేస్తాను. ఆ పౌర్ణమి నుండి చంద్రుడికి అయినబడి వస్తుంది గాని నీ ముఖం చూడబడి వంకలిది. ఇది ఒక్కసారి మళ్ళీ జలంలో కనిపించవా? కనిపించవలే. ఇక్కడ ఉండిన ప్రయోజనం లేదు, హాసలన్నీ వ్యర్థమైపోయినాయి. ఇప్పుడు ఈ జలము తీసుకుని ఆ జలదాక్షునికి ఇచ్చిన అల్లి లభించి పని చేస్తున్నాడు. ఇప్పుడే జలము తీసుకుని వెళ్ళదాను. లభించు పని చేశావా? అవును, జలం తాగినాక చెప్తాను. సరే, తాగండి. బావా, అల్లిగారి లభించు పని చేశావా? అర్జున, నాకు గాఢ నిద్ర వస్తున్నది. నేను నిద్రలో ఆలోచిస్తాను గాని నీ తొడపైన పండుకుంటాను. అంతే అంటావా? తప్పదు కదా. తప్పదు. మహత్తులు పడుకున్నాడు. ఇతను లేచినంత వరకు ఇక్కడ వృధాగా ఉండిన ఆ ప్రయోజనం ఏముంది? ఈ గోపాలబాలుడు మేలుకున్నంత వెళ్ళి ఒక్కసారి అల్లిరాని చూసి వస్తాను. ఓహో, నా తొడపై పోలించినాడే. నా తొడకు మాదిరిగా ఏదైనా ఎత్తుగా ఇక్కడ ఒక బూరు ముద్దులా తెచ్చి ఎత్తుగా పెట్టి వెళ్తాను. పడుకున్నాడా? ఇప్పుడు మధురాపురం వెళ్ళి అల్లిరాణితో మాట్లాడొస్తాను. పడుకో. అర్జునుడు కృష్ణుడు నిద్రపోయాడని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా మాయతోటి వెనకల సారి రూపం ధరించుకుని అర్జునికి ఎదురుగా వెళుతాను. చూస్తాడు. Oh,
చెప్పుతానే తల్లి, స్వాది చెప్పుతా, ఎరక చెప్పుతా తల్లి. ఎరుకున్న వారికి ఏమి లేదు, ఎరకలేని వారికి ఎరక చెప్పుతానే తల్లి, ఎరక చెప్పుతా. అహో ఎవరు ఇక్కడ దారి నుండి ఒక అమ్మాయి ఎక్కుతూ వస్తున్నది. సరే, నా మధుర గల వస్తే అమ్మాయిని అడిగి తెలుసుకుంటాను. అవునా కాదా? ఎవరేమో మీరు ఎరగలవారా? చూడమ్మా, మతిలో ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా నిశ్చయమో చెప్తావా? చెప్తాను చెప్తాను. ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు నీ మనసులో ఏమనుకుంటున్నావో అది కూడా చెప్తాను. అయితే నా మతిలో గల వాక్యం ఏదో చెప్పగలవా? చేతిరేఖలు చూపు. అయితే కూర్చో. చతిరేఖలు చూచితినే చెప్పగానే పోనితి, చతిరేఖలు చూచితినే చెప్పగానే పోనితి. మంచిగానే ఉన్నాయి కానీ ఒక అమ్మాయి గురించి నేను అడుగులో తిరుగుతూ ఇక్కడికి వచ్చినావు. నిజమా? సుభాష్ నిత్యమైన మాట ఒక కనెత్తివి. అవును, నీ తగు వాక్యము కథన గయంతో నీచము, కథన గయంతో నీచము. అవును, నీ తగు వాక్యము సరే, నువ్వు చెప్పిన మాట వాస్తవమే కానీ మరి ఆ అమ్మాయి నా వశమైతుందా కాదా, అదే నా భార్యగా అవుతుందా కాదా? ఇది నువ్వు ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకో తల్లి. అట్లంటున్నావా? నీకు ఏమైనా ఇస్తే నాకేం పుణ్యం అయితే గది చెప్పు రాదు. చూడమ్మా, నీకేమి కావాల్సిన ఇస్తాను, కానీ నా మతిలో ఉన్నటువంటి అమ్మాయి మాత్రం నాకు కావాలి. కావాలంటే ఉపాయం చెప్పండి. వస్తుంది అమ్మాయి నీకు కావాలంటే ఒక మరుగు మంది ఇస్తా నీకు. మరుగు మందా? అవును, మరుగు మందుతో అమ్మాయి వస్తుందా? వస్తుంది. ఏం చేయాలి మరుగు మందు? ఆ మరుగు మంది ఇస్తే కానీ నాకేమి ఇస్తావయ్యని. ఇంకా ఇదిగో నా చెవులకున్న మణికుండలను తీసి నీ చేతికి ఇచ్చదను. అట్లనే ఆ మరుగు మందు నాకివ్వు. ఇదిగో 20 తులాల బంగారుతో స్థాపించినటువంటి మణికుండలము నా చేతులకు ఇచ్చావు, కానీ నీకు మరుగు మందు నీకు నీ చేతులు పెడితే తీసుకో. మరి ఏం చేద్ది? ఇదిగో ఈ మరుగు మందు తీసుకుపోయి నున్నటి బండ ఉంటది, ఆ బండ మీద అమ్మాయి పేరేం పేరు? అల్లిరాణి. అల్లిరానికి మరుగు మందు, అల్లిరానికి మరుగు మందు. నీ రాసుకుంటూ కూర్చుంటే అమ్మాయి మనసు కరుగుతుంది, అప్పుడు నీ మీదకి వస్తుంది. వస్తాడు అమ్మా, నీకు దండం. ఇప్పుడే వెళ్ళి ఆ అల్లిరాని గురించి మరుగు మందు రాస్తుంటాను. ఇక తమరు వెళ్ళవచ్చు. వెళ్తాను. ఇక్కడ బాగుంది, ఆ ఈ రౌతు బాగుంది. మా మహారాణి అమ్మ తలుచుకుంటూ అల్లిరానికి మరుగు మంది అంటున్నావు, మా మహారాణి కావాలా? అల్లిరాని కావాలి. అయితే నా తర చూస్తాను. చూస్తావా? తప్పనిసరిగా. నిజమా? అయితే పదండి. మహారాణి గారు, మహారాణి గారు, చూస్తావా? మహారాణి గారు, ఏమి నీ దుండగుడు ఎవడో కానీ నీ నామము తలుచుకుంటూ అంటున్నాడు. మూర్ఖుడ, నా కరవాలను జలిపించి నిశ్చేదము గావించదను. ఇవ్వండవరా, ఏమనుకుంటవి? రాణి, నీ గురించి వచ్చిన వాడు నన్ను ఈ విధంగా పలకకు. పువ్వు పోని అతుల మనుచు వేడుతుంది.
సుందరి నీకు కాబోయబడతాను. ఆ ప్రకారంగా వాసించరా, నీకు ధర్మము కాదు. రా, ఒక్కసారి నేను ఆలింగనము చేసి నా మనోభ్రతిర్చువిరాని. మహారాణి, వీని తీసుకు వెళ్ళి మన కారాగృహంలో బంధించండి. మహారాణి కాలటం, మహారాణి కాదు, శిరసాల బంధిస్తావా? బావా బావా, కృష్ణ మాధవ, ఈ అల్లిరాణి నన్ను చిరసలలో వేస్తున్నది, నన్ను చిరసలలో వేస్తున్నది. నీవైన వచ్చి నన్ను కాపాడు బావా. కృష్ణ మాధవ, నమో నమః, నమో నమః. అర్జునుడు అల్లిరాణి శిరసాలను బంధించాలి. అర్జునుడి నా నామం తలంచుతున్నాడే అర్జునుడు, నేను ఇప్పుడే ఈ రూపము పటమార్చి ఒక వల్లి రూపము ధరించుకుని వచ్చి ఆ అర్జుని విడిపిస్తాను. ఇప్పుడే వల్లి రూపం ధరించుకుంటాను. అయ్యో, నా భర్త ఎక్కడ వెళ్ళాడు? నాకు కనిపించడం లేదే. నన్ను విడిచి ఒంటరిని చేసి వెళ్ళిపోయినాడే. తెలుపారేనా పతి చూసినా తెలుపలేదో అయ్యమ్మరానా. నా భర్త నన్ను విడిచి వెళ్ళిపోయినాడు. అమ్మా, ఎక్కడ నా భర్త కనిపిస్తే చెప్పండి తరలారా. నా భర్త కనిపించడం లేదు అమ్మలారా, చెప్పండి అమ్మా. ఎవరమ్మా? ఎవరే ఊరే అమ్మా, ఏమిటమ్మా? ఇది ఏ ఊరు? నీది ఏ పల్లె? నవ్వుముఖము కళ్ళదానవు, కంట తలపెట్టుకొని మా వీధి గుంట వస్తున్నావు. ఎవరమ్మ నీవు? అమ్మా, తల్లి రోవినవమ్మా నన్ను మేము గొల్లవారము, మాది ద్వారకాపురము. నా పేరు వల్లి, మా చెల్లె పేరు వల్లి. నా మగడు నా మీద భ్రమ చేత నన్ను సహింపక మా చెల్లె పైన భ్రాంతి చేత అల్లి అల్లి అని చెప్పి తిరుగుచుండమ్మా. నా భర్త నీకు కనిపించాడా తల్లి? నీ భర్త నా కనిపించడమ్మా. అమ్మా, ఇలా పాతమ్మా, ఎక్కడ ఉండమ్మా? మహారాణి గారు, వందనములు. నిన్న చిరసాలలో వేసిన యువకుడు ఈమె చెల్లెలి పేరు వల్లి అల్లి అట, ఆమెపై మతిజడి తిరుగుచుంటే నేను తీసుకువచ్చానమ్మా. ఏమే అమ్మా? ఎవరు నీవు? నా పేరు వల్లి, మా చెల్లె పేరు వల్లి. నా మగను నా పైన భ్రమ లేకుండా మా చెల్లె అల్లి అల్లి అని చెప్పి మా చెల్లె భ్రమలో పడి నా భర్త తిరుగుచున్నాడమ్మా. మీకు కనిపించాడా తల్లి? జరిగిందా? అవునమ్మా. ఏమి భయం లేదులే, ఇప్పుడే ఆ చిరసాల నుండి అతను విడిపించండి. చిత్తం తల్లి. నాకు సరేనమ్మా.
ఏదో ఒకటి అతను వెళ్ళిపెట్టుకున్నందుకు నాకు ఈ శిక్ష అయింది. మా బావగారు రాని కారణమేంటి? బావా నేను ఎక్కడికి వెళ్ళాను బావా? ఈ వరపులో గల వింతలు తిరగించుకుంటా చూస్తూ చూస్తూ ఇక్కడికి వచ్చాను. గాని నేను ఎక్కడికి వెళ్ళలేదు బావా, ఇక్కడ ఉన్నాను. ఆ చెప్పండి, నీ అనుభవం మాట ఏంటి? అర్జున, ఒక ఎరకల సాని వచ్చి నీ మణికుండంలో తీసుకున్నట్టుగా నేను కలగంటి. ఆహా, ఆ తర్వాత అల్లిరాని నేను చిరసాలలో బంధించినట్టుగా కలగంటి. ఈ మాత్రం ఒక వల్లి అనేది వనితామణి వచ్చి నిన్ను ఇడిపించినట్టుగా నేను కలగంటిని. ఇది నిత్యమేనా బావా? కలలో ఆ కలలో జరిగింది ఎలా తెలిసిమవుతుంది బావా? ఇదన్నీ అబద్ధము. నన్ను అల్లిరాని ఇంటి చూసినందుకు వేయడం ఏంటి? ఒక అల్లి అనేటువంటి వచ్చి మనకు తాము వచ్చి నన్ను విడిపించిందా? అంత అబద్ధం బావా. పిచ్చివాడా, నన్ను అవద్ధీకునిగా చేస్తున్నావా? ఇదిగో ఈ మణికుండంలో ఎవరి బావా? ఈ మణికుండంలో నావే నివదికిలో వచ్చాయి. ఆహా బావా, ఇప్పుడైనా అర్థమైంది బావా. ఎరికల సారి వచ్చింది నీవే, వల్లి వై వచ్చిందని చెర విడిపించింది నీవే బావా. నేను విడిచి వెళ్ళేందుకు నాకు శిక్ష జరగాలి. నా తప్పు క్షమించు బావా. సంతోషం అర్జున. కానీ ఒక్క మాట బావా, ఏ విధంగా నాకు మాత్రం కావాలి. ఆ అమ్మాయిని చూపించావు, చూశాను. గాని ఆ అమ్మాయిని మనసు తీరా ఒక రాత్రి వేళ అమ్మాయితో ఉండాలి. నేను ఆ పని ప్రయత్నం చేయి బావా. బావా చూడు బావా, అది కావాలి. అర్జున, ఇప్పుడు ఆలోచన దొరికారు. ఏం చేస్తావు? ఇప్పుడు నేను నిన్ను ఒక్క ధనుంజయ అనే పామునుగా నేను మారుస్తాను. నా పాము చేస్తాను? నిన్ను పామును చేస్తాను. నువ్వు నేను గాడిగా అవుతాను. ఆహో, గాడి వేసి నేను ధరిస్తాను, నిన్ను పామునుగా మారుస్తాను. తీసుకుని అదే రాత్రి గాడి నిద్రలో ఉన్నప్పుడు అల్లిరాని ఉన్నప్పుడు ఆ అమ్మాయికి మెడకు మంగాళ్యమేయం. షబాష్ బావా. వేసినట్టయితే నువ్వు మంగాళ్యం వేసినట్టయితే అది నీకు భారీ అవుతాది. కానీ అక్కడ ఉండకు, పారి రావాలి. సుభాష్ బావా, అయితే నేను ఇప్పుడే పాములు చేయము. రాత్రికి అర్ధరాత్రి వెళ్ళి అమ్మాయి ప్రక్కలో ఉండి అమ్మాయి మీద తాళి కట్టి వస్తాను. తొందర పాలు నన్ను సతము చేయము. నువ్వు గాడి వాడిగమ్ము. ఈ పాములు ధనం చేయాలి. ఈ పాము ఇప్పుడు గాడి వేసి ధరించుకుని వెళ్తాను. ఎవరు నీది? అమ్మా మాదా, సంపన్న రాజ్యాలన్నీ మాయే. అమ్మా మేము గారడి వాళ్ళం. గారడి వాడంట? ఒరి గారడి వాడ. ఆ బుట్టలో ఏమున్నది? అమ్మా ఈ బుట్టలో నా తాసంబాబున్నది, ఊర్లు వెంజర ఉన్నాయి, ఆంగ్ల వాసులు ఉన్నాయి, జరి పొద్దులు ఉన్నాయి. నిజమైన పాము పేరు చెప్పు. అమ్మా ఇగో ఎల్లు ఎల్లు అక్కడనే ఉండు, అక్కడనే ఉండు. అమ్మో అమ్మా ఇగో ఇదేమో ఆమ్ల వాస. అమ్మా ఇగో ఇంకో పాము.
ఇగో ఇది ధనంజయ పామంట. చాలా బాగుంది, దీనికి ఇసం ఉండదు అమృతం ఉంటుంది. అట్టనా? అవును. ఒరి గారడి, ఈ పామును ఈ రాత్రి వెళ్ళు. అమ్మా, మరి మాకేమిస్తారు? నీకు బహుమతి ఇస్తా. బహుమతి ఇస్తావా? మరి వెళ్ళి వస్తాను, రేపు వస్తా. పాలు తాగవే పామా నాతో పవలించరాదే పామా, పాలు తాగవే పామా పవలించరాదే పామా, పాలు తాగవే పామా. భరతన పోవాలని నాకు నిద్ర పడుతున్నది. అతి జాగ్రత్తగా ఉండండి మీరు. నేను కూడా జాగ్రత్త ఉంటానమ్మా. వెళ్ళు. అర్ధరాత్రి వేళ పామును నన్ను తన పైన వేసుకుని పడుకున్నది. ఈ రాత్రి అమ్మాయి మెడలో తాళి కట్టి వెళ్ళిపోతాను. ఇది మించిన సమయం లేదుగా. ఓహో, షబాద్. ఓం తభీమ లగ్నం. బావా తాళి నువ్వు. ఆహా, ఓం తదేవ లగ్నం తదీనంతా తదేవ తారాపురం తదేవ చంద్రాపురం తదేవ పదేవ స్వరామి చుట్టం వరదర విష్ణుల వివరణం చతుర్భుజం ప్రసన్న వదనంగా ఏ సరి విఘ్నోపదాం మెడల తాలి కట్టారు. ఆహా, ఈ సందర్భంలో అమ్మాయికి మెడ బాసిని కూడా కట్టాలి. ఆహా, ఓహో, శభాష్. ఇప్పుడు ఇరువురము నీ పెళ్లి నా పెళ్లి జరిగినట్టి, కానీ లేస్తే మాత్రము బాగుండదు. తెల్లవారక ముందే అమ్మాయి మేలుక గురక ముందే నేను వెళ్ళిపోయిన మొత్తం. అయినా నేను పామరాయుడు ఇక్కడ పడుకున్న ప్రయోజనం లేదు. వద్దు, పూర్తిగా వెళ్ళిపోతాను. శభాష్. మహారాణి గారు, రాణి గారు, ఏమిటి ఈ మాంగళ్యం? ఏమిటి నొదుట పెళ్లి పట్టి ఏంటి? అదేమిటమ్మా? ఇదేంటిది? ఏంటిది? బాసింగం తల్లి, మాంగళ్యము, ఇది బాసింగము, నొదుట పెళ్లి పట్టు. ఈ రాత్రి గాఢ నిద్ర ఉన్న సమయంలో ఏ మానవుడు నాకు మంగాళ్యం కట్టిన వాడు ఆ జననాథుని ఎవడో. కానీ ఇప్పుడు ఈ తిలకించిన వాడు దొరకటం లేదే. దేశ దేశమును ఉత్తరము లిఖించి పంపము. వాడు నా మెడలో మంగాళ్యం కట్టి పురుషార్థుడు వచ్చి ఈ మధురాపురంలో కడాయిలో నూనె కడాయిలో అంగుళ్యం ఇస్తున్న ఉంగరం అది తీసిన వాడు కావాలి. నేను తీయలేదు, నేను కట్టలేదు. ఈ మంగాళ్యం అన్నవాడు అవుతాడు. రాశానమ్మా, పంపిస్తాను. దేశ విదేశాలకు పంపిస్తాను. అవక్ర విక్రమ పరక్రమాభేదుండను, అరువీర భయంకరుండను, శత్రువు చల కంతీర ఉండను, వాయుదేవుని వర ప్రసాదము జన్మించిన వాడును భీమసేనుడా. అన్నయ్య, అభివందనం. వర్ధిల్లుము సభాయి కూర్చున్నావు కదా? అవునన్నా. సరే బావా, వాసుదేవా వందనములు.
చల్లగా వాడుతున్నాము బాబా. అభివందనం. ఏమిటి వాస్తవము? పిలిచావి భీమా? ఏమి? మధురాపురం నుంచి మనకు ఒక ఉత్తరం వచ్చాడు. ఏమి ఉత్తరం అది? అన్ని నాని మెడలో మంగాళం కట్టిన వారు ఎవరైతే ఉంటున్నారో ఇక్కడ నూనె కళాయిలో నా ఉంగరము దీవిన వారికి వారు కట్టలేదన్నట్టుగా రుజువు పలికించుకోవాలని అక్కడ ఉత్తరం రాసి వచ్చాడు. బాబా ఏమిటి విచారం ఇది? తీయవయ్యా, ఇప్పుడు నా ఎందున ఏమీ తప్పిదము లేదు. ఉంగరము నేను తీస్తాను. సరే, మీరు కూడా తీయండి. సరే, నా ఎందు ఏమి తప్పిదము లేదు. నేను చూస్తావే మీరు కూడా. అసలు నేను అట్టుల నిలగడమా? వండవరా, దేశాదేశ రాజులు వచ్చి నేను తీయలేదు ఈ నేరం కాదని వారు శిక్షక హర్షులైపోయారు. నీవు నూనె కడాయిని త్రాగినంతరం ఎంత దుండగిండవరని విభండం చెప్పు. మధురాపురం ప్రజలను కష్టపెట్టడే కాక ఈ పాండవ భీముతో నీకు యుద్ధమా? హింసిస్తావా? ఆ ఏకచక్ర బ్రహ్మలో బకాసుడు పుదించినట్టు కాదు. ఈ అల్లిరాణితో జయించిన వారవై దిజీవు గాంతము లేక ఉన్న దక్కితునో జీవమో అని నా చక్కని పాదములు మరికి వెళ్ళను. ఏమేమి? నా ముష్టిగాతకు అష్టదిక్పాలకులే నచ్చపరచి అదరి జదరి పెదరిపోరిపోతున్నారే, ఈ ఆడదానికి నా అవమానమా? నా బలమేమో ఇంతకు తగ్గింపు పోతున్నది. ఏ రాణి, నాతో యుద్ధం చాలించము, నీతో యుద్ధం రేపు వెళ్ళిపోతున్నాయి. ఏమిటి వైపరీత్యము? ఏమిటి విచిత్రం ఇది? బసాసురుణ్ణి, హిడింబాసురుణ్ణి, శీర్షకుణ్ణి, జరాసంధుణ్ణి ఎందరెందరినో మడేసేశాని అదునో ఆడదానికి కించపరిస్తే కొంప ముంచుకునే కొట్టె గోపయ్య. భీమా ఆగు, ఇప్పుడు నీవు కాదు, నేను చిన్నవాణితోటి ఆమెను వంచనకర్తగా చేస్తాను. ఇది ఆమె సంగతి. సహదేవ బాబా, ఇప్పుడే ఇదిగో మహే పంజరం ఇస్తున్నాను. ఆ మహే పంజరంలోన ఆ అమ్మాయిని చిక్కి వేసి పట్టించు. ఎక్కడ ఈ ఆడది? ఏమే ఏమేమి నీ మహత్కారం?
మొగకాశ బిగించి ప్రజల కష్టపెట్టి దుకాణం పెట్టుకుని అమ్ముకున్నటువంటి వైశ్యులను ఒక్కరోజుకు తూవేడు వడ్లు ఒక్క రూపాయి ఇవ్వకుంటే వారిని కచ్చేరికారి పిలిపించి బండలెత్తి కొట్టడమా? నీకు చాలు, నీకు మంగాళం కట్టిన వారు. అదిగో అర్జునుడు వస్తుంది. అన్నయ్య చూశావా? బంధించా రాణి చూశావా? ఎవరు అనేవారు? ఎందుకు నీకు ఈ పంతము? ఎన్నడున్నా ఏనాటికైనా ఒక పురుషుని వివాహం ఆడే సుఖముగా అనుభవించడమే కానీ ఎందుకు ఈ మగకాశ బిగించేందుకు, కర్జమ పట్టినందుకు, వైరుడి తెగలిగినందుకు? ఇప్పటికైనా శాంతం వహించావా లేక నీ గర్భాహణ కావాలన్నా? కళ్ళ వచ్చి నా కన్నీరికం చెడగొచ్చిన వాడు నీవే. అవును. సరే, ఇప్పటికైనా కాని నా మెల్లో తాలిగట్టిన వానికి వివాహం చేయకృష్ణ. పంజరం తీయండి. ఈ మాయ పంజరం తీయము. ఓహో శబాష్. మా నాన్నగారు బిరుదు నిలుపుకుందామంటే నన్ను ఓడించాను. లేము రాణి, ఎక్కడి పంజరం అది? కూర్చో. సహోదర కూర్చో. ఇప్పటికే నా పైన కోపమా? లేదు కదా. అయితే అన్నయ్య ఏమి నాన్నగారు? తమ్ముడు సహోదరు అన్నయ్య ఆలస్యం లేకుండా అప్పుడు మిమ్మల్ని కాదని అర్ధరాత్రిలో పెళ్లి చేస్తున్నాను. కానీ ఇప్పుడు నిజమైన పెళ్లి మాకు చేసి మమ్మల్ని సంతోష పెట్టండి. చిత్తం అన్నయ్య. తదేవ లక్ష్మీ. శబా చాలా సంతోషము. ఆ భగవంతుని పేరట మంగళ మంగళహారతి తల్లి వెళ్ళిదాం. శబా ¡Vamos!